అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ జగదీష్. ఈరోజు మన జర్నీ వచ్చేసి మనందరం విజయవాడ నుంచి గోవాకి ఫ్రెండ్లీ బడ్జెట్ టూర్ని అయితే ప్లాన్ చేద్దాం. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మరి మన జర్నీని స్టార్ట్ చేసేద్దామా? మన జర్నీకి ముందుగా టికెట్స్ అయితే బుక్ చేయాలి. స్లీపర్ బస్ ఆ ట్రైన్లో అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ అయితే చూస్ చేసుకొని చేయండి. ఇది కూడా అడ్వాన్స్గా బుక్ చేయండి, రేట్స్ అయితే తగ్గుతాయి. ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి స్లీపర్ బస్ ఆ ట్రైన్ అయితే విజయవాడ టు గోవా 1000 నుంచి 1500 దాకా పర్ పర్సన్స్గా అయింది. ఇది కూడా డిపెండ్స్ ఆన్ క్లాస్ అండ్ అవైలబిలిటీ. డే 1లో గోవా రీచ్ అయిన తర్వాత డే 2 నుంచి డే 4 దాకా కూడా నార్త్ గోవాని ఎక్స్ప్లోర్ చేయాలి. నార్త్ గోవాలో ఉన్న బీచెస్ని ఎక్స్ప్లోర్ చేయండి. బాగా బీచ్, కాలంగట్ బీచ్ మరియు అంజనా బీచ్లు అనేది చాలా ఫేమస్ బీచ్లు అన్నమాట. ఇక్కడ నుండి గోవాని ఫుల్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం 3 నైట్స్ స్టే చేయడానికి పర్ పర్సన్కి వచ్చేసి 500 నుంచి 1000 దాకా అవుతుంది పర్ నైట్కి. షేర్డ్ డార్మిటరీలు కానీ లేదా బడ్జెట్ గెస్ట్ హౌస్లు కానీ చూస్ చేసుకోవాలి. డే 5 టు 7 వచ్చేసి డిస్కవరింగ్ ద సౌత్ గోవా. సౌత్ గోవాలో ఉన్న హిస్టారికల్ సైట్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. కొన్ని చర్చెస్ అండ్ అలాగే కొన్ని టెంపుల్స్ లాంటివి అయితే విజిట్ చేయండి. ఇవన్నీ కూడా చాలా లో కాస్ట్లో ఉంటాయి. ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి సేమ్ అన్నమాట. ఇక్కడ కూడా 3 నైట్స్ ఉండడానికి సేమ్ డార్మిటరీలు కానీ బడ్జెట్ గెస్ట్ హౌస్లు కానీ చూస్ చేసుకోవాలి. ఇవే కాకుండా గోవాలోని కొన్ని వాటర్ స్పోర్ట్స్ అండ్ అలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ ఐలాండ్ ట్రిప్ ఇవన్నీ కూడా కలిపి 2500లో అయితే కంప్లీట్ చేయొచ్చు. డే 8లో రిటర్న్ జర్నీ టు విజయవాడ. మన జర్నీ కన్నా ముందే రిటర్న్ జర్నీ టికెట్స్ కూడా ట్రైన్ ఆర్ బస్సు ముందుగానే బుక్ చేసుకుంటే మనకి డిస్కౌంట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ అలాగే తక్కువ కాస్ట్లో ఇద్ది, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు టోటల్ ట్రిప్కి ఎస్టిమేటెడ్ బడ్జెట్ బ్రేక్ డౌన్ అయితే చూద్దాం. టోటల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వచ్చేసి అరౌండ్ 2000 టు 3000 అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ అలాగే డైలీ ఫుడ్ బడ్జెట్ వచ్చేసి 300 నుంచి 500 దాకా అప్రాక్సిమేట్లీ. టోటల్ ఫుడ్ కాస్ట్ వచ్చేసి 7 డేస్కిను 2100 టు 3500 అయితే అవుతుంది. బడ్జెట్ అకామిడేషన్ ఇన్ నార్త్ గోవా 3 డేస్ అనమాట. 3 నైట్స్కి కూడా 1500 నుంచి 3000 దాకా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బడ్జెట్ అకామిడేషన్ సౌత్ గోవా 3 నైట్స్కి కూడా 1500 నుంచి 3000 దాకా అవుతుంది. టోటల్ స్టేకి అయ్యే ఛార్జెస్ వచ్చేసి 6 నైట్స్కి కూడా 3000 నుంచి 6000 దాకా అయితే అవుతుంది. టోటల్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి పర్ పర్సన్కి ట్రాన్స్పోర్టేషన్కి 2000 నుంచి 3000, ఫుడ్కి 2100 నుంచి 3500, స్టేకి వచ్చేసి 3000 నుంచి 6000, టోటల్ బడ్జెట్ రేంజ్ వచ్చేసి 7100 నుంచి 12500 దాకా అయితే అవుతుంది. ఇవే కాకుండా వాటర్ స్పోర్ట్స్కి వచ్చేసి 2500 అండ్ అలాగే మీరు అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి మీరు బైక్ కానీ ఏదన్నా రెంట్కి తీసుకొని అదనంగా అయ్యే ఖర్చులు ఒక 3 నుంచి 4000 దాకా అయితే అవుతాయి. ఇవే కాకుండా పబ్ ఎంట్రీ పీజెస్ అండ్ అలాగే అక్కడ లోకల్లో మీరు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టే ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే 20000 నుంచి 25000లో గోవా ట్రిప్ని అయితే కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా అయితే విజయవాడ నుంచి గోవాకి బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్ని అయితే ప్లాన్ చేయొచ్చు చాలా ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవే కాకుండా గోవాకి బైక్ వేసుకొని వెళ్తే బడ్జెట్ ఎంత అవుతుంది అండ్ అలాగే బైకింగ్ వీడియోస్ అవన్నీ కూడా నా గోవా వీడియోస్లో అయితే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.